ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము 8వ స్కందము 8వ అధ్యాయము 22వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. సముద్ర మంథనం జరుగుతూ ఉంది. విషము వచ్చిన తర్వాత సముద్ర మంథనంలో మొట్టమొదటిగా వచ్చింది విషము. ఆ విషయాన్ని శివుడు గ్రహించడము అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత సముద్ర మంథనం కంటిన్యూ చేశారు. సముద్ర మంథనంలో అనేకమైనటువంటి వస్తువు ఉన్నాయి. ఇప్పుడు చివరిగా లక్ష్మీదేవి రావడం అనేటువంటిది జరిగింది. సో సముద్ర మంథనంలో వచ్చినటువంటి ఐరావతాన్ని, తర్వాత ఐరావతంతో పాటు వచ్చినటువంటి ఇతర 8 రకాల ఏనుగుల్ని అన్నిటినీ కూడా దేవతలు తీసుకోవడం అనేటువంటిది జరిగింది. మళ్ళీ దాంట్లో మళ్ళీ ఒక ఆవు, సురభి ఆవు రావడం జరిగింది. దాన్ని ఋషులకి ఇవ్వడము అనేటువంటిది జరిగింది. తర్వాత అశ్వము వచ్చింది. దాన్ని బలి మహారాజు తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మీదేవి వచ్చిన తర్వాత లక్ష్మీదేవిని ఎవరు తీసుకోవాలి? సో అందుకనే అందరూ కూడా లక్ష్మీదేవికి అనేక రకాలైనటువంటి కానుకలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు లక్ష్మీదేవి నడుస్తూ ఉన్నారు. ఎలా? చేతిలో కమలపు మాలలను పట్టుకొని ఆమె ఎవరిని వరించబోతున్నారు అనేటువంటి విషయం ఇప్పుడు మనము చూడాలి. ఓకే, 22వ శ్లోకం నుంచి చూద్దాం మనము. సత్యవతి మాతాజ్ వచ్చి 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 చిరాయ క్వచిత్ చిరాయుర్నహి శీలమంగళం, క్వచిత్ చిరాయుర్న హి శీలమంగళం. క్వచిత్ తదప్యసి దప్యస్తి స వేద్యమాయుషః. క్వచిత్ తదప్యస్తి తవేద్యమాయుషః. యత్రోభయం కుత్రచాసో అప్యమంగళం మంగళః. యత్రో భయం కుత్ర చ సో అప్యమంగళః. సుమంగళః కశ్చన కాంక్షతే హి మాం. సుమంగళః కశ్చన కాంక్షతే హి మాం. కొందరు దీర్ఘాయువులు కలిగిన వారి అయినను మంగళమయులు కాని సత్యులు కాని వారు కాదు. మరికొందరు మంగళమయులు సత్యులు అయినను వారి ఆయువు అస్థిరమైనది. శివుని వంటి దేవతలు నిత్య జీవితమును కలిగినప్పటికీ శ్మశానవాసం వంటి అమంగళమయ అలవాట్లను కలిగి ఉన్నారు. ఇక కొందరు అన్ని విధములుగా యోగ్యులే అయినను భగవద్భక్తులు కారు. హరే కృష్ణ. సో విష్ణువు కంటే యోగ్యతను కలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు లక్ష్మీదేవిని వరించడానికి. లక్ష్మీదేవిని వరించాలంటే మంగళకరంగా ఉండాలి ఫస్ట్, తర్వాత అన్ని రకాల అర్హతలు ఉండాలి, భక్తుడై ఉండాలి. స్వయంగా భగవానుడే అక్కడ నిలబడి ఉన్నారు. స్వయంగా భగవానుడే అక్కడ నిలబడి ఉన్నప్పుడు స్వయంగా భగవానుడి కంటే అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. సో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరిని లక్ష్మీదేవి వరించడానికి యోగ్యులైనటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ కంపారిజన్. ఎవరు కూడా యోగ్యత కలిగినటువంటి వాళ్ళు లేరు. నెక్స్ట్ లక్ష్మీ మాతాజీ, లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ. ఏవం నిమృశ్య వ్యభిచారి సద్గుణై, ఏవం నిమృశ్య వ్యభిచారి సద్గుణై సద్గుణై సద్గుణైర్ వరం నిజైకాశ్రయత యతయా గుణాశ్రయం. వరం వరం నిజైకాస్య యత్ర యాగణాశ్రయం యాగుణాశ్రయం. వవ్రే వరం సర్వగుణైరపేక్షితం, వర్వ్రే వరం సర్వగుణైరప్రేక్షం ప్రేక్షితం. రమా ముకుందం నిరపేక్షమీప్సితం, రమా ముకుందం నిరపేక్షమీప్సితం. అరే సుఖదేవ స్వామి పలికెను, ఈ రీతిగా లక్ష్మీదేవి సమీక్షణమును గావించినదై ముందు ముకుందుడు పరమ సత్యవంతుడు ఆమెను కోరుకునేవాడైనప్పటికీ దివ్య గుణ సంపూర్ణుడు యోగశక్తి సంపన్వితుడు కనుక పరమ వాంఛనీయుడని తలచి అతనిని తన భర్తగా నించును.
భాష్యము దేవదేవుడగు ముకుందుడు ఆత్మ నిర్భయుడు పూర్ణ స్వతంత్రుడు అయినందువలన అతనిని లక్ష్మీదేవి ఆశ్రయము కాని స్వతంత్రము గాని అవసరము లేకుండెను. అయినను ఆమె అతనిని భర్తగా వరించింది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, లక్ష్మీదేవి సమీక్ష చేశారు ఉన్న వాళ్ళలో ఎవరు యోగ్యులు అనేటువంటి విషయాన్ని. చివరికి ఆమె నిర్ణయం చేసుకున్నది ఎవరు అని అంటే, స్వయంగా విష్ణువునే భర్తగా పొందాలి అనేటువంటిది ఆమె నిర్ణయం చేసుకుంది. విష్ణువు అంటే ముకుందుడు, ఇక్కడ ముకుందుడు గురించి చెప్తున్నారు. ముకుందుడు సర్వస్వతంత్రుడు, ఆయనకి ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ విష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నా కానీ లక్ష్మీదేవి మీద విష్ణువు ఆధారపడేటువంటి పరిస్థితి ఉంటుంది, కాబట్టి వివాహం చేసుకోవడం కాదు. ఒకవేళ విష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నప్పటికీ లక్ష్మీదేవి వల్ల విష్ణువుకి కలిగే లాభం ఏమి లేదు, ఏమున్నా కానీ లక్ష్మీదేవికే విష్ణువు వల్ల లాభం కలుగుతుంది. కాబట్టి ఇది లక్ష్మీదేవి చాయిస్. కాబట్టి ఈయనని విష్ణువుని వివాహం చేసుకోవడానికి లక్ష్మీదేవి చివరికి అంగీకరించి విష్ణువుని భర్తగా పొందడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 24, సునీత మాతాజీ. హరే కృష్ణ తస్యాం సదేశ ఉషతీం నవకంజమాలాం, తస్యాం సదేశ ఉషతీం నవకంజమాలాం, మాధ్యాన్ మధువ్రత వరుధ గిరోపశుష్టాం, మాధ్యన్ మధువ్రత వరుధ గిరోపఘుష్టాం, తస్థౌ నిధాయ నికటే తతురః స్వధామ, తస్థౌ నిధాయ నికటే తతురః స్వధామ, తవ్రీడ హాస వికసన్న యువే యునేవ యాత, సవ్రీడ హాస వికసన్న యనేన యాత. భావము, దేవదేవుడకు ముకుందుని చెంతకు చేరినదై రమాదేవి ఝుంకారము చేయుచున్న మధుమత్త భృంగములు మూగియున్నట్టి నవకమలమాలను అతని మెడలో వేసెను. పెదప అతని వక్షస్థలమును స్థానమును గోరి ఆమె సిగ్గుతో మందహాసము చేయుచు చెంతని నిలుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, రమాదేవి అంటే ఎవరు? సో ఆమె రమాదేవి అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఆ మాలను తీసుకుని, ఆ మాల ఎలా ఉందంట, బృంగములన్నీ కూడా ఆ మాల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. సో అలా అంటే అంత సువాసన ఉన్నటువంటి మాల. నవకమల మాలను విష్ణువు యొక్క మెడలో వేశారు. పిదప వక్షస్థలం స్థానమును కోరి ఆమె సిగ్గుతో మందహాసము చేయుచు చెంతన నిలిచి ఉండెను. సో భగవంతుడు కూడా ఆమెకి వక్షస్థలం మీద స్థానం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక విష్ణువు పక్కన నిలబడి ఉన్నారు లక్ష్మీదేవి. నెక్స్ట్ రామారావు ప్రభు. తస్యా శ్రియ స్త్రీ జగతో జనకో జనన్యా, తస్యా శ్రియ స్త్రీ జగతో జనకో జనన్యా, వక్షో నివాసం అకరోత్ పరమం విభూతే, వక్షో నివాసం అకరోత్ పరమం విభూతే, శ్రీ స్వాహ ప్రజా సకురణేన నిరీక్షణేన, శ్రీ స్వాహ ప్రజా సకురుణేన నిరీక్షణేన, యత్ర స్థితైధయత సాధిపతి స్త్రిలోకాం, యత్ర స్థితైధయత సాధిపతిం స్త్రిలోకాన్. హరే కృష్ణ. దేవదేవుడు ముల్లోకములకు జనకుడు. అతని వక్షస్థలము సర్వైశ్వర్య స్వరూపిణియగు లక్ష్మీదేవికి ఆవాస స్థానము. తన అనుగ్రహ కరుణావీక్షణముచే ఆమె లోకవాసులు లోకపతులు అగు దేవతలతో పాటు ముల్లోకములను వృద్ధి చేయగలడు. భాష్యము, లక్ష్మీదేవి కోరికను అనుసరించి భగవానుడు తన వక్షస్థలమును ఆమెకు ఆవాస స్థానముగా చేసెను. తద్వారా తన కటాక్ష వీక్షణముచే ఆమె దేవ మనుష్యులతో పాటు ఎల్లరను అనుగ్రహించగలదు. అనగా లక్ష్మీదేవి నారాయణుని వక్షస్థలమును నిలిచి ఉండెను కనుక అతని అర్పించు భక్తినిపై సహజముగానే ఆమె దృష్టి పడగలదు. భక్తుడు నారాయణుని సేవకు అనుకూలముగా ఉన్నాడని తెలుసుకున్నంతట ఆమె అతనికి సకల ఐశ్వర్యములను సమకూర్చును. కామ్యకర్మరతులు లక్ష్మీదేవి అనుగ్రహమును కరుణను బడేటకు యత్నించురు, కానీ వారు నారాయణుని భక్తుడు కానందున
వారి ఐశ్వర్యము క్షణికమై ఉండడు. నారాయణ సేవారతులైన భక్తుల ఐశ్వర్యము కర్మిష్ఠుల ఐశ్వర్యం వంటిది కాదు. వారి ఐశ్వర్యము నారాయణుని ఐశ్వర్యం వలె శాశ్వతమైనది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, లక్ష్మీదేవి మీద కరుణించారు విష్ణు భగవానుడు. కరుణించి ఆమెకి విష్ణువు తన వక్షస్థలంలో స్థానం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంతేకాదు ఆమెకి భగవంతుడు ఇచ్చినటువంటి కరుణ ఏమిటి అంటే, భగవంతుడు కరుణ వల్ల ఆమె దేవతలలో మనుష్యులలో అందరినీ కూడా అనుగ్రహించగలిగేటువంటి శక్తిని ఆమెకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే మనుష్యులు కానీ దేవతలు కానీ వీళ్ళందరూ కూడా ఐశ్వర్యాలని అనుభవించాలి అని అంటే లక్ష్మీదేవి యొక్క కరుణ కావాలి. ఆ లక్ష్మీదేవి కరుణ భగవంతుడు అంగీకరించారు కాబట్టి అవుతుంది. అంటే మనం లక్ష్మీదేవి కరుణ పొందాలి అనంటే కూడా భగవంతుడు అంగీకరించాలి, భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలి. కేవలం తన భక్తులు లేదంటే దేవతలు మనుష్యులు అయినటువంటి వాళ్ళకి మాత్రమే లక్ష్మీదేవి కరుణ ఉంటుంది అనంటే, మనుష్యుల్లో కూడా భక్తులైనటువంటి వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ ఎంత అనుగ్రహం పొందినప్పటికీ ఈ భౌతికంగా ఉన్నప్పుడు ఇదంతా కూడా శాశ్వతమైనటువంటి అనుగ్రహం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే దేవతల ద్వారా మనం పొందేటువంటి అనుగ్రహం ఏదైతే ఉంటుందో ఆ అనుగ్రహం వల్ల మనం పొందేటువంటి లాభాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటి లాభాలు కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థం కాదు. నెక్స్ట్ 26వ శ్లోకం మంగ తయారు మాత. హరే కృష్ణ ప్రభుజీ, ఎస్ మాధవ్ మీరే 26వ శ్లోకం. శంఖతూర్య మృధ మృదంగానాం వాదిత్రాణాం పృదుస్వనః. శంఖతూర్య మృదంగానాం వాదిత్రాణాం పృదుస్వనః. దేవానుగానం శాస్త్రీణాం నృత్యతాం గాయతాం అభూత్. దేవానుగానాం శాస్త్రీణాం నృత్యతాం గాయతాం అభూత్. హరే కృష్ణ ప్రభుపాదు వారి భావము. అంతర గంధర్వులు చారుణులు శంఖ తూర్య మృదంగాది వాద్యములను నోగించిరి, తమ పత్రులను కూడి నృత్యము చేయచు గానము చేసిరి. హరే కృష్ణ. ఓకే, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మృదంగాలను వాయిస్తూ కీర్తన చేస్తూ గానం చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ 27 శిరీష మాతాజీ. బ్రహ్మరుద్రాంగి రోముఖ్య సర్వే విశ్వసృజో విభుం. బ్రహ్మరుద్రాద్రి రోముఖ్యాః సర్వే విశ్వసృజో విభుం. విడిరే అవిత ధైర్మంత్రై తల్లింగై పుష్పవర్షిణః. విడిరే విత తైర్ ధైర్మంత్రై ఈడిరే అవిత ధైర్మంత్రై తల్లింగై పుష్పవర్షిణః. ఈడిరే అవిత తైర్మంత్రై తల్లింగై పుష్పవర్షిణః. బ్రహ్మ శివుడు ఆంగీరుడు ఇతర విశ్వపాలకులు పుష్పవృష్టి కురిపించుచు దేవదేవుని దివ్య యశస్సును సూచించడి మంత్రములను ఉచ్చరించిరి. హరే కృష్ణ. మిగిలినటువంటి వాళ్ళ విశ్వపాలకులతో పాటు బ్రహ్మ శివుడు అంగీరుడు వీళ్ళందరూ కూడా వాళ్ళిద్దరి మీద లక్ష్మీదేవి విష్ణు మీద పుష్పవృష్టి కురిపించడం అనేటువంటిది జరిగింది. తర్వాత వాళ్ళ యొక్క దివ్య యశస్సును సూచించేటువంటి మంత్రాలను కూడా అంటే కీర్తించేటువంటి మంత్రాలను కూడా ఉచ్చరించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ టైమౌతి మాతాజీ. శ్రీయావలోకిత దేవ స ప్రజాపతయ ప్రజాః. ప్రజాపతుడు వారి సంతతితో పాటు సకల దేవతలు లక్ష్మీదేవి వీక్షణముచే అనుగ్రహింపబడి శీఘ్రమే సత్యీలు దివ్యగుణ శోభితులున్నాయి పరమ సంతృష్టులైంది. హరే కృష్ణ ప్రభు దండవత ప్రణామం. వాళ్ళ సంతతితో పాటు లక్ష్మీదేవికి లక్ష్మీదేవి యొక్క కరుణను పొందాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా లక్ష్మీదేవి కరుణను పొంది వాళ్ళందరూ కూడా పరమ సంతుష్టులయ్యారు. నెక్స్ట్ ఉమాపతి ప్రభు.
నిస్సత్వాలోలు పారాజన్ నిరుద్యోగ గతత్రప. హరే కృష్ణ ప్రభుజీ. నిస్సత్వాలోలు పారాజన్ నిరుద్యోగ గతత్రపాః యథా చోపేక్షితా లక్ష్మ్యా బభూవుర్ధైత్యధానవా. యదా చోపేక్షిత లక్ష్య బభూ పుర్హైత్య దానవాః. రాజా, లక్ష్మీదేవిచే ఉపేక్షితులైన కారణమున దైత్య దానవులు నిరాశకు లోనైన వారు మోహగ్రస్తులు నిష్ఫలురునై లజ్జావిహీనులైరి. హరే కృష్ణ. ఓకే, సో వాళ్ళు లక్ష్మీదేవి కావాలి అనుకుంటారు, కానీ లక్ష్మీదేవి దొరకలేదు వాళ్ళకి. కాబట్టి లక్ష్మీదేవి దొరకకపోవడం వల్ల వాళ్ళు నిష్ఫలురై లజ్జావిహీనులయ్యారు. ఓకే, నిరాశకు లోనయ్యారు దానవులు. ఓకే, నెక్స్ట్ 30వ శ్లోకం. సూర్యకుమారి మాతాజీ. అతాసీద్వారుణి దేవి కన్యాకమలలోచన. హరే కృష్ణ ప్రభుజీ. అదాసీద్వారుణి దేవి కన్యాకమలలోచన. అసురా జాగృహుస్త్వం వై హరేరనుమతేన తే. అసురా జాగృహుస్త్వం వై హరేరనుమతేన తే. హరే కృష్ణ. తదుపరి కమలలోచనయగు వారుని త్రాగుబోతులను నియంత్రించడి అను కన్యక ఆవిర్భవించను. దేవదేవుడకు శ్రీకృష్ణుని అనుమతిచే బలి మున్నగు దానవులు ఆమెను స్వీకరించరు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, తర్వాత ఇంకా వాళ్ళు సముద్ర మంత్రం చేస్తూ ఉన్నారు. లక్ష్మీదేవిని ఇప్పుడు విష్ణుమూర్తి వివాహం చేసుకున్నారు, ముకుందుడు వివాహం చేసుకున్నారు. ముకుందుని వివాహం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి సముద్ర మంత్రంలో వారుణి అనేటువంటి దేవత ప్రత్యక్షమయ్యారు. ఆ వారుణి దేవత యొక్క ప్రత్యేకత ఏమిటంటే తాగుబోతులను నియంత్రించేటువంటి దేవత. ఓకే, ఆ దేవత వచ్చింది. ఇప్పుడు ఆ దేవతని భగవంతుడి యొక్క అనుమతితోటి వాళ్ళు దానములు స్వీకరించడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 31. సుజాత మాత. అధోధేర్ మధ్యమాన కాశ్యపైరామృతాద్ధిభి. అధోధేర్ మధ్యమానాత్ కాశ్యపైరమృతాద్ధిభి. ఉదతిష్టన్ మహారాజా పురుషః పరమాద్భుతః. ఉదతిష్టన్ మహారాజా పురుషః పరమాద్భుతః. రాజా పిదప కశ్యప తనయులగు దేవదానవులు క్షీరసాగర నందనమున నెర్కొనగా పరమాద్భుతుడగు ఒక పురుషుడు ఉద్భవించెను. ఓకే, సో ఆ దేవతని వారుణి అనేటువంటి దేవతని అసురులు తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఆ తరువాత సముద్ర మంత్రం కంటిన్యూ చేశారు. సముద్ర మంత్రంలో నుంచి ఇప్పుడు సముద్రం నుంచి ఒక అద్భుతమైనటువంటి పురుషుడు వచ్చాడు. ఎవరైనా చూద్దాం. ఉషశ్రీ మాత. దీర్ఘపీవరధోర్దండ కంభుగ్రీవో అరుణేక్షణ. దీర్ఘపీవర దోర్దండ కంభుగ్రీవో అరుణేక్షణ. శ్యామలస్తరుణస్రగ్వీ సర్వాభరణభూషిత. శ్యామలస్తరుణస్రగ్వీ సర్వాభరణభూషిత. ప్రభుపాదుల వారి భావము, దృఢకాయుడు దీర్ఘములు స్థూలములైన భుజములు కలిగిన వాడు, మూడు రేఖలతో శంఖము వంటి కంఠము కలిగిన వాడు, అరుణ నేత్రుడు, శ్యామల వర్ణుడు, తరుణ వయస్కుడు, పుష్పహారములను దాల్చిన వాడు నైనా అతని దేహం అంతయు సువర్ణాభరణ భూషితమై ఉండెను. వచ్చినటువంటి ఆ వ్యక్తి యొక్క వర్ణన అనేటువంటి ఇక్కడ జరుగుతుంది. వచ్చినటువంటి ఆయన చాలా అందంగా ఉన్నారు, దీర్ఘకాయుడు. ఓకే, అంటే శరీరం చాలా హెవీగా ఉంది, దీర్ఘములు స్థూలములు అయినటువంటి భుజములను కలిగిన వాడు, మూడు రేఖలతో శంఖము వంటి కంఠమును కలిగిన వాడు. శంఖం మీద చూడండి గీతలు ఉంటాయి చూసారా, అలా కంఠం మీద కూడా ఇలా గీతలు ఉన్నాయి, అలాంటి గీతలను కలిగిన వాడు. అరుణ నేత్రుడు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. శ్యామల వర్ణుడు, సో శ్యామల వర్ణుడు అంటే ఎలా ఉంటారు, తరుణ వయస్కుడు, పుష్పహారమును దాల్చిన వాడు అయినటువంటి అతని దేహమంతయు సువర్ణాభరణ భూషితమై ఉన్నది, అలంకారం చేసుకుని ఉన్నారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ 33.
మళ్ళీ శ్రీమతి పీతవాస మహారస్క సుమృష్ట మణికుండల పీతవాస మహోరస్క సుమృష్ట మణికుండల నిఘ్నకుంచిత కేశాంత సుభగ సింహ విక్రమ నకుంచిత కేశాంత సుభగ సింహ విక్రమ అమృతపూర్ణ కలశం బిభ్రధ్వలయ భూషిత అమృతపూర్ణ కలశం బిభ్రధ్వలయ భూషిత పీతవసనమును ధరించిన అతడు చక్కగా మెరుగు పెట్టబడిన మణిమయ కుండలమ్మను దాల్చియుండెను. సిగ్నములను కేశాగ్రములు కలిగిన వాడు, విశాల వక్షస్థలము కలిగిన వాడు, చక్కని దేహ లక్షణ సమన్వితుడు, సింహము వలె స్థూలము దృఢమైన వాడు, కంకణ శోభితుడు నగు అతడు అమృత పూర్ణమైన కలశమును పట్టుకుని ఉండెను. హరే కృష్ణ ప్రభు. అమృత కలశాన్ని పట్టుకుని వచ్చారట ఆయన. ఓకే, పీతవనమును ధరించి ఉన్నారు, మెరుగు పెట్టబడినటువంటి మణిమయ కుండలములను దాల్చి ఉన్నారు, స్నిగ్ధములను కేశాగ్రములను కలిగిన వాడు, విశాల వక్షస్థలమును కలిగిన వాడు, అంటే జుట్టు కూడా చాలా బాగుంది, విశాలమైనటువంటి వక్షస్థలాన్ని కలిగి ఉన్నారు, చక్కని దేహ లక్షణ సమన్వితుడు, సింహము వలె స్థూలమును దృఢమైన వాడును, కంకణ శోభితుడును అగు అతడు అమృత పూర్ణమైనటువంటి కలశమును పట్టుకుని ఉండెను. సో ఇది ఆ వచ్చినటువంటి వ్యక్తి ఎవరో చూద్దాం. విష్ణు భగవంతుడి యొక్క, విష్ణు భగవానుడి యొక్క అంశ. ఒక నిమిషం, ఓకే, నెక్స్ట్ 34వ శ్లోకం. అన్నపూర్ణ మాత సవై భగవత సాక్షాద్ విష్ణోరంశాంశ సంభవ. సవై భగవత సాక్షాద్ విష్ణోరంశాంశ సంభవ. ధన్వంతరీరితి ఖ్యాత ఆయుర్వేదాదృగిజ్యభాక్. ధన్వంతరేరితి ఖ్యాతం ఆయుర్వేద దృగిజ్య భాక్. అతడు విష్ణు భగవాను అంశాంశ సంభూతుడను ధన్వంతరి. ఆయుర్వేద శాస్త్రమును క్షుణ్ణముగా నెరిగిన అతడు ఒకనొక దేవతగా యజ్ఞ భాగమును పొందుటకు అర్హుడు. భాష్యము బై శ్రీల ప్రభాత్ ప్రభాకి జయ. శ్రీల మధ్వాచార్యులు ఈ విషయమున ఇట్లు వ్యాఖ్యానించిరి. తేషాం సత్యాచ్ఛాలనార్థం హరిర్ధన్వంతరిర్విభూ సమర్థో అప్యాసురాణాం తు స్వహస్తాదముచ సుదాం. అమృత కలశమును పట్టుకుని ఉన్న ధన్వంతరి విష్ణు భగవాను అంశాంశము. అతడు మిక్కిలి బలశాలి అయినప్పటికీ అసురులు అమృత కలశమును అతని నుండి చేజిక్కించుకొనగలిగిరి. హరే కృష్ణ ప్రభుజితండి. ఓకే, ఇంకా ఆ విషయం మనకి భాష్యంలో చెప్తున్నారు కానీ ఇంకా అసలు శ్లోకంలో చెప్పలేదు. శ్లోకంలో చెప్పినటువంటిది ఏమిటి అని అంటే, విష్ణు భగవానుడి అంశాంశ సంభూతుడు అయినటువంటి ధన్వంతరి అవతరించారనమాట అమృత కలశాన్ని తీసుకొని. ఓకే, ఆయన ధన్వంతరి ఎవరు అని అంటే, ఆయుర్వేద శాస్త్రమును క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాడు. అంటే స్వయంగా భగవంతుడి ఆయుర్వేద శాస్త్రాన్ని కూడా తీసుకొచ్చారనమాట. అయితే ఎంత గొప్పవాడు ఇప్పుడు వచ్చినటువంటి ధన్వంతరి అని అంటే, యజ్ఞం చేస్తే యజ్ఞంలో అర్పించబడేటువంటి సంభారాలు ఏవైతే ఉంటాయో, యజ్ఞ భాగాలు ఏవైతే ఉంటాయో, కొంత భాగం ధన్వంతరికి కూడా చేరుతుంది. అంత గొప్పవాడు అన్నమాట. ఓకే, కాబట్టి అలాంటి ధన్వంతరి ఇప్పుడు అమృతాన్ని తీసుకుని వచ్చారు. ఈ అమృతాన్ని యాక్చువల్గా ఎవరు తీసుకున్నారట, అసురులు చేజిక్కించుకున్నారు అనేటువంటి విషయం మనకి భాష్యంలో చెప్తున్నారు. నెక్స్ట్ 35వ శ్లోకం లిప్సంతః సర్వ వస్తూని కలశం తరసాహరం. లిప్సంతః సర్వ వస్తూని కలశం తరసహరన్. ధన్వంతరి అమృత కలశమును పట్టుకుని ఉండుటను గాంచిన అసురులు అమృతంతో సహా ఆ బాణమును పొందగోరిన వారే వెంటనే దానిని హరించిరి. హరికృష్ణ. ఓకే,
సో ఎప్పుడైతే ధన్వంతరి అమృతం కలశాన్ని పట్టుకుని వచ్చారో అప్పుడు అసురులు వెంటనే ఆ అమృత కలశాన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది. దాన్ని హరించేశారు. యాక్చువల్గా అయితే ఇంతకాలం వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమ కూడా దీనికోసమే చేస్తున్నారు. కానీ అసురులు కాబట్టి వాళ్ళ వాటా వాళ్ళకి దక్కుతుంది అనేటువంటి నమ్మకం లేదు. అసురులు కాబట్టి వాళ్ళకి ముందుగానే భయం ఎక్కడ దక్కదో అని. అందుకనే వాళ్ళు దాన్ని దక్కించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. అందుకనే మనం దేనికోసం అయితే ఎక్కువగా ఆశపడతామో అది మనకు దొరకదు. మన వాటా మనకు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. అంతేకాని ఆశపడితే ఉన్నది కూడా పోతుంది. కాబట్టి ఇప్పుడు భగవంతుడితో శిక్షింపబడేటువంటి పని చేశారు వాళ్ళు. ఒకవేళ వాళ్ళు కనుక దక్కించుకోవాలి అనేటువంటి ప్రయత్నం కనుక చెయ్యకపోతే వాళ్ళ వాటా వాళ్ళకి ఎంత కష్టపడినందుకు ఎంత రావాలో వాళ్ళకి వచ్చి ఉండేది. భగవంతుడితో శిక్షింపబడేటువంటి వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు దాన్ని అపహరించడము అనేటువంటిది ఇప్పుడు అది వాళ్ళు చేసినటువంటి తప్పు. నెక్స్ట్ 36 గౌరీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నియమానేషు రైస్తస్మిన్ కలశే అమృత భాజనే. నియమానేషు రైస్తస్మిన్ కలశే అమృత భాజనే. విషన్ విషన్న మనసో దేవా హరిం శరణమాయయుహా. విషన్న మనసో దేవా హరిం శరణ మాయయుహో. అమృత కలసమును అసురుడు తీసుకుని పోయినంతట దేవతలు విషణులై దేవదేవుని దేవుడు హరి పాద పద్మములను ఆశ్రయించిరి. హరికృష్ణ ప్రభుజీ, అసురులు ఈ యొక్క అమృత కలశాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. దాంతో దేవతలు బాధపడ్డారు. దేవతలు మాత్రం నాకు కావాలి నాకు కావాలి అని చెప్పేసి అసురుల మీద ఫైటింగ్ చేయడానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆల్రెడీ విష్ణు భగవానుడు దేవతలకి ఒక ఉపదేశం ఇచ్చి ఉన్నారు, ఏం జరిగినా కానీ మీరు కాముగా ఉండండి, ఏమైనా సరే నేను చూసుకుంటాను అని చెప్పారు. కాబట్టి దేవతలందరూ కూడా వెళ్ళి విష్ణు భగవానుని ఆశ్రయించడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ హనుమాన్ ప్రభుజీ 37వ శ్లోకం. హనుమాన్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇతి తద్ధైన్యమాలోక్య భగవాన్ భృత్య కామకృత్. ఇతి తద్ధైన్యమాలోక్య భగవాన్ మృత్యు కామకృత్. మా కిధ్యతమిథో అర్ధం వః సాధయిష్యే స్వమాయయా. మా కిధ్యతమిథో అర్ధం వః సాధయిష్యే స్వమాయయా. భావం, భక్తుల అభిష్టములను తీర్చవలనని సదా కోరి ఉండడి భగవానుడు దేవతలందరూ క్షిణ్ణులై ఉండను గాంచి వారితో, మీరు దుఃఖింపవలదు, నా మాయసే అసులను మోహపరిచి వారిలో కలహమును సృష్టించదను, ఆ ప్రకారము మీ అమృత ప్రాప్తి వాంఛ ఈడేరగలదు అని పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇలాంటి మనం తప్పులు చేయకపోతే భగవంతుడు కూడా మనకి ఇలాంటి బుద్ధినివ్వరు కదా. తప్పులు చేసిన వాడికి ఇచ్చేటువంటి బుద్ధి వేరుగా ఉంటుంది, తప్పులు చేయనటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి బుద్ధి వేరుగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు తప్పు చేశారు, భగవంతుడు కూడా అపరాధం చేశారు, దేవతలు మాత్రం అలాంటి తప్పు ఏ చెయ్యలేదు. వాళ్ళకి రావాల్సింది రానప్పుడు వాళ్ళు భగవంతుడిని ఆశ్రయించారు, కాబట్టి దేవతలు కరెక్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు భగవంతుడు దేవతలకి సపోర్ట్ చేయాలి. అందుకని ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నారు, మీరేం వర్రీ కాకండి, నేను నా మాయను ఉపయోగించి వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేలా చేస్తాను, మీరు పొందాల్సినటువంటి అమృతం మాత్రం మీరు పొందుతారు అని చెప్పేసి దేవతలు వాళ్ళకి వాగ్దానం చేశారు. నెక్స్ట్ 38వ శ్లోకం. ప్రియా మాతాజీ. మితః కళిర భూస్తేషాం తదర్థే తర్షభ్చేతసాం. హరే కృష్ణ ప్రభు. మితం కలిర భూతేషాం తదర్థే తర్ష చేతసాం. అహం పూర్వం అహం పూర్వం నత్వం నాత్వమితి ప్రభో. అహం పూర్వం అహం పూర్వం నతత్వం నాత్వమితో ప్రభో. రాజా, అంతటా అమృతమును ముందు ఎవరు త్రాగవలెను అనేది విషయమున అసురులలో కలహము చెలరేగెను. అమృతమును ముందు నువ్వు తాగవద్దు, నేనే త్రాగెదను, నేనే ముందు నువ్వు కాదు అని ప్రతి ఒక్కరూ పలకసాగిరి. ఇది అసురు స్వభావం. అసురులు వాళ్ళలో వాళ్ళు కూడా ఎవరు ముందు ఎవరు వెనక అనేటువంటి విషయంలో వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఓకే. భాషము,
అసలు లక్షణం ఇది, ఆ భక్తుడు తన ఇంద్రియ ప్రీతిని గురించి అక్కరసును కలిగి ఉండును. కాని భక్తుడు మొట్టమొదట భగవంతుని ప్రీతిని గురించి ఆలోచించును. అభక్తునికి భక్తునికి భేదం ఇదియే. ఈ భౌతిక జగత్తులో దాదాపు జనులందరూ అభక్తులే. కనుక సతతము వారు తమలో తాము పోటు పడుట, కలహించుట, సమ్మతింపకపోవుట, యుద్ధమునకు సిద్ధపోవుట జరుగుచుండును. ఏలయనగా ప్రతి ఒక్కడు స్వీయేంద్రియ భోగంని కోరుచున్నాడు. కనుక అట్టి అసుర స్వభావులు కృష్ణ భక్తి భావనయుతులై కృష్ణుణ్ణి ప్రసన్నుని చేయుటలో శిక్షణను బడయనందే సంఘమున శాంతి అనేది ప్రశ్నయే ఉదయించదు. చివరకు ఇది దేవతా సంఘమును కూడా అన్వయించును. అయినను దేవతలు భక్తులు ఎల్లప్పుడూ కృష్ణ పాదార విందములకు శరణాగతులై ఉందురు. కనుక వారి అభిష్టమును తీర్చుటకు ఆ దేవదేవుడు సదా సన్నిధుడై ఉండును. దానవులు తమ ఇంద్రియ ప్రీత్యర్థము కలహించుచుండగా భక్తులు భగవత్ తత్పర్థం భక్తి యోగమున నెలకొని ఉందురు. కృష్ణ చైతన్యోద్యమ సభ్యులు ఈ విషయమున అత్యంత సావధానులై ఉండవలెను. అప్పుడే వారి కృష్ణ భక్తి ప్రచారము విజయవంతము కాగలదు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదములు. హరే కృష్ణ. సో భక్తులు ఏం చేస్తారు? శుద్ధ భక్తులు ఏదైనా సరే నేను భగవంతుడికే ఇచ్చేస్తాను అంటారు. ఏదైనా సరే నాకు అవసరం లేదు అని అంటారు. శుద్ధ భక్తిని ప్రదర్శిస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క వాళ్ళు ఏది పొందినా కానీ దాని యొక్క లక్ష్యం ఏమిటి అంటే భగవంతుడి యొక్క ప్రసన్నత. భగవంతుడు ప్రసన్నం కానప్పుడు మాకు ఏది అవసరం లేదు అని అంటారు. అంటే వాళ్ళు ఏది తీసుకున్నా కానీ భగవంతుడు ప్రసన్నుడయ్యే విధంగానే తీసుకుంటారు. మరి శుద్ధ భక్తులు కాకుండా కొంతమంది భక్తులు కూడా ఉంటారు, నిష్కామకర్మయోగులను లేకపోతే సకామకర్మయోగులను ఉంటారు. మరి సకామకర్మయోగులు, నిష్కామకర్మయోగులు శుద్ధ భక్తులతో సమానం అంటే శుద్ధ భక్తులతో ఏం సమానం కాదు, కానీ వాళ్ళు కూడా భక్తులే. అలాంటి భక్తుల యొక్క వరాలు కూడా భగవంతుడు తీరుస్తారు. ఎందుకు అంటే వాళ్ళు కూడా భగవంతుడికి అర్పించి తీసుకుంటారు కాబట్టి. అది సొంత లాభం కోసమే కావచ్చు, లేకపోతే ఏదో ఒక అటాచ్మెంట్తో అయినా కానీ వాళ్ళు చేసేటువంటి భక్తి కావచ్చు, కానీ వాళ్ళ యొక్క వరాలు కూడా భగవంతుడు తీరుస్తారు. ఎప్పుడైతే మనం భగవంతుడికి అర్పించకుండా తినేటువంటి మనసు ఉంటుందో, అంటే అసుర స్వభావం, అంతా నాదే అంతా నాకే కావాలి అనేటువంటి స్వభావం ఏదైతే ఉంటుందో అది అసుర స్వభావం. కనీసంగా భగవంతుడి కోసం ఒక పువ్వుల దండను కొని భగవంతుడికి అర్పిస్తే కూడా ఖర్చు అయిపోతుంది, దాన్ని కూడా నేను చేయకూడదు, అది కూడా నాదే, ఆ డబ్బు కూడా నేనే నా సుఖం కోసమే నా ఇంద్రియ తృప్తి కోసమే ఉపయోగించుకోవాలి అనుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు. ఇలాంటి అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళ యొక్క కర్మలను భగవంతుడు ఎప్పుడూ కూడా సమర్థించరు. అలాంటి వాళ్ళే అలాంటి వాళ్ళకి సహాయం చేయడం కూడా జరగదు, భగవంతుడితోటి సహాయం పొందడం కూడా జరగదు. కాబట్టి ఎప్పుడైతే మనల్ని భగవంతుడికి అన్యంగా ఆనందపడాలి, సంతోషపడాలి, ఎంజాయ్ చేయాలి, మొత్తం నేనే అనుభవించాలి అనేటువంటి ఆలోచనలో ఉంటారో, భగవంతుడికి కూడా అర్పించకుండా చెయ్యాలి అనేటువంటి ఆలోచనలో ఉంటారో, వాళ్ళ నుంచి అది దూరం చేసేస్తారు భగవంతుడు. అందుకని ఇప్పుడు అసురులకి భక్తులుగా కాదు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే భక్తులుగా మారుతారో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది భగవంతుడికి అర్పించి తీసుకోవడం వల్ల భగవంతుడు ఎంత ప్రసన్నమవుతారు అనేటువంటిది. అది చెయ్యరు కాబట్టి అసురుల దగ్గర నుంచి వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం కూడా లాగేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు అసురులు కూడా భగవంతుడికి అర్పించరు కాబట్టి వాళ్ళకి ఈ యొక్క వాళ్ళలో వాళ్లే ఎంజాయ్ చేయాలి అనేటువంటి భావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అసురులు వాళ్ళలో వాళ్లే కొట్టుకుంటున్నారు, ఇది నేను ఫస్ట్ తాగాలి, నువ్వు కాదు ఫస్ట్ తాగాల్సిందే. ఎవరికి వాళ్ళు నేనే ఫస్ట్ తాగాలి, నేనే ఫస్ట్ తాగాలి అనుకుంటున్నారు, కానీ ఎవరూ తాగట్లేదు. అక్కడే ఉంది అమృత కలశం, కానీ ఎవరు తాగాలి అనే దానికి ఇక్కడ జగడం జరుగుతుంది. ఇలాంటి ఒక పరిస్థితిని క్రియేట్ అయిపోయింది అసురులు. ఇది భక్తి లేకపోవడం వల్ల, అసురుల స్వభావం ఉండడం వల్ల ఇలా ప్రవర్తిస్తారు అని మనకి ఇక్కడ తెలియజేస్తారు. కాబట్టి కృష్ణ భక్తి ప్రచారంలో కూడా భక్తులు చాలా సావధానంగా ఉండాలి. వాళ్ళలో వాళ్లే కాంపిటీషన్, వాళ్ళలే వాళ్లే కొట్టుకోవడం అలాంటి పనులు చేయకూడదు. అలా చేస్తే కృష్ణ భక్తిని కూడా మనం ప్రచారం చేయలేము. మనలో దేవతల యొక్క గుణాలు రావాలి, మనలో సత్వగుణ స్థాయికి వెళ్ళాలి, అప్పుడు మాత్రమే మనం కృష్ణ భక్తిని చక్కగా ప్రచారం చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ 39-40 హేమలత మాతాజీ చదువుతారా? అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హేమలత మాతాజీ హరే కృష్ణ. హేమలత మాతాజీ
కళావతి మాతాజీ మీరు చదువుతారా? సత్యవతి మాతాజీ చదవండి మాతాజీ. దేవాస్వం భాగమర్హంతి ఏ తుల్యాయ స ఏ తుల్యాయ సహేతః. ప్రభుజీ సారీ, నెక్స్ట్ చదవండి ప్రభుజీ ప్లీజ్. దేవాస్వం భాగమర్హంతి ఏ తుల్యాయాన హేతవహం. దేవాస్వం భాగమర్హంతి ఏ తుల్యాస హేతవః. మిగిలిన వాళ్ళందరూ దయచేసి సత్రయాగా అనైతస్మిన్ ఏష ధర్మః సనాతనః. సత్రయాగా ఇవైతస్మిన్ ఏష ధర్మం సనాతనః. స్వాన్ ప్రత్యభిషేధాన్ ఇతి స్వాన్ ప్రత్యషేధన్ వైధైతేయా జాతమత్సరా. ఇతి స్వాన్ ప్రత్యషేదన్ వైదైతేయ జాత మత్సరః. దుర్బలా ప్రబలాన్ రాజన్ గృహీతా కలశాన్ ముహుః. దుర్బలా ప్రబలాన్ రాజన్ గృహీత కలశాన్ ముహుః. దేవతలందరూ క్షీరసాగర మదన కార్యమున పాల్గొనరి. సత్రయాగమున ఎల్లరను సమాన భాగస్వాములే అయినట్లు ధర్మానుసారము ఇప్పుడు వారు కూడా అమృత భాగస్వాములు అగుట యుక్తము అని అసురులలో కొందరు పలికిరి. రాజా, ఈ ప్రకారము దుర్బరుల అసురులు బలవంతులైన వారు అమృతమును కొనిపోవటంలో వారించిరి. భాష్యము, అమృతమును పొందగోరిన వారి దుర్బుల అసురులు దేవతలకు అనుకూలంగా పలికిరి. సమానముగా పంచకుండగానే అమృతమును త్రాగవద్దని బలవంతుడైన దైత్యులను వారు దేవతల పక్షమున ప్రతిమాలిరి. ఈ ప్రకారము అమృత పానమునందు ఒకరినొకరు వారించుటచే అసమ్మతి జగడము తలెత్తను. అదే కృష్ణ, వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు. బలం ఎక్కువగా ఉన్నవాడు అమృతాన్ని పట్టుకుని నేను తాగాలి అనుకుంటే, బలం తక్కువగా ఉన్నవాడు నాకు ఎలాగూ రాదు కదా అని చెప్పేసి ఏదో ఒక లాజిక్ మాట్లాడుతుంది. సో బలం తక్కువగా ఉన్నవాడికి ఇప్పుడు నేను కొట్టుకుంటే ఇక్కడ వచ్చేది ఏమీ లేదు, ఏదైనా లాజిక్ తో మాట్లాడితే వస్తుంది అని చెప్పేసి, ఇప్పుడు అమృతం సంపాదించడానికి దానవులు మాత్రమే కాదు దేవతలు కూడా కష్టపడ్డారు కాబట్టి అందరం సమానంగా పంచుకోవాలి అని కొంచెం బలం తక్కువ ఉన్నటువంటి అసురులు మాట్లాడటం అనేటువంటిది జరుగుతుంది. అంటే వాళ్ళు దేవతలను తీసుకొచ్చినా కానీ భాగస్వామ్యం కోసం, దేవతలకు భాగం ఇవ్వాలి అని అనుకున్నా కానీ అందులో కూడా వాళ్ళ స్వార్థం ఉంది. ఎందుకంటే నేను ఒకవేళ దేవతలను కనుక మధ్యలోకి తీసుకురాకపోతే ఈ బలం ఉన్న అసురుడు బలం లేని నన్ను ఏమీ తాగనివ్వడం. కాబట్టి ఇక్కడ చెప్పాల్సినటువంటి తత్వం ఏమిటి అని అంటే అందరికీ సమానంగా రావాలి. అందరికీ సమానంగా వస్తుందంటే నాకు కూడా సమానంగా వస్తుంది. కాబట్టి నేను గొడవ పడకుండానే, నేను బలప్రయోగం చేయకుండానే నాకు కొంత భాగం వచ్చేస్తుంది. కాబట్టి లాజిక్ తోటి ఇతర దేవతలు అందరికీ పక్షాన మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. ఇతర దేవతలకు వస్తే నాకు కూడా తప్పకొస్తుంది అసురుని కాబట్టి అని ఆయన అనుకున్నారు. అనుకొని బలం తక్కువ ఉన్నటువంటి అసురులందరూ కూడా దేవతల వైపు మాట్లాడుతుంది. ఏతస్మిన్నస్తరే విష్ణు సర్వోపాయో విధీశ్వరః. ఏతిస్మిన్నంతరే విష్ణు సర్వోపాయ విధీశ్వరః. యోషిద్రూపమనిర్దేశం దధార పరమాద్భుతం. యోషిద్రూపమనిర్దేశం దధార పరమాద్భుతం. ప్రేక్షణీయో పలశ్యామం సర్వావయవసుందరం. ప్రేక్షణీయోత్పలశ్యామం సర్వావయవసుందరం. సమానకర్ణాభరణం సుఖపోలోన్న సాననం. సమానకర్ణాభరణం సుఖపోలోన్న సాననం. నవయౌవన నివృత్త నివ్యుత్త స్తన భార కృషోధరం. నయవన నివృత్త స్తన భార కృషోధరం.
ముఖామోధాను రక్తాలిం ఝుంకారోద్విగ్నలోచనం. ముఖామోధాను రక్తాలి ఝుంకారోద్విగ్నలోచనం. బిభ్రత్సు కేశ భారేణ మాలాం మాలాముత్ఫుల్ల మల్లికాం. బిభ్రత్సు కేశ భారేణ మాలాముత్ఫుల్ల మల్లికాం. గ్రీవకంఠాభరణం సుభుజ సుభుజాంగదభూషితం. సుగ్రీవకంఠాభరణం సుభుజాంగదభూషితం. విరజాంబర సంవీత నితంభద్విపశోభయా. విరజాంబర సంవీత నితంభద్విపశోభయా. కాంఛ్యా ప్రవిల సద్వల్గు చలచరణనూపురం. కాంఛా ప్రవిల సద్దుల్ సద్వల్గుల్ చర చరణనూపురం. నవ్రీడస్మిత వీక్షిప్త భ్రూవిలాసావలోకనం లోకనై. సవ్రీడస్మిత విక్షిప్త భ్రూవిలాసావలోకనై. దైత్యయూతపచేతస్సు కామముద్దీపయన్ముహుః. దైత్యయూతపచేతస్సు కామముద్దీపయన్ముహుః. ఎటువంటి ప్రతికూల పరిస్థితినైనను పరిహరింపగలవాడు విష్ణు భగవానుడు అంతటా అత్యంత సౌందర్యవతి యొక్క నాది రూపము ధరించను. ఆ మోహినీమూర్తి అవతారం అత్యంత మనోహరముగా ఉండెను. నవనీతోత్పలమగు పోలిన దేహవర్ణములు కలిగిన ఆమె ప్రతి దేహాంగము సుందరంగా తీర్చిదిద్దబడి ఉండెను. ఆమె కర్ణములు సమానముగా కర్ణాభరణములతో అలంకృతములై ఉండెను. కపోలములు అతి రమణీయముగా నుండెను. నాసిక ఉన్నతముగా నుండెను. ముఖ బింబము యవన శోభతో అలరారుచుండెను. పెద్ద స్థనముల కారణముగా ఆమె నడుము సన్నగా గోచరించను. దేహముఖ సౌరభం చేయి ఆకర్షింపబడిన భృంగములు తన చుట్టూ ఝంకారం చేయటం వలన ఆమె నేత్రము చంచలములై ఉండెను. అత్యంత సుందరంగా నున్న ఆమె కురులు మల్లికాకుసుమాలచే సుజక్షితమై ఉండెను. ఆమె కన్నీయ కంఠము కంఠాభరణములతోనూ కంఠము కరములు కంఠములతోనూ కంకణములతోనూ అలంకృతమై ఉండెను. నిర్మలము వస్త్రమును దాల్చిన ఆమె నితంబములు సౌందర్య సాగరములను దీపములు కనపట్టెను. ఆమె చరణములు నూపురములచే శోభిల్లుచుండెను. సిగ్గుతా మందహాసం చేతూ దృష్టి సారించగా ఆమె కనుపముల కదలిక చే అసలు చిత్తములు కామపూర్ణములయ్యను. వారిలో ప్రతి ఒక్కరు ఆమెను పొందగోరెను. భాష్యం అసలు కామవాంఛను ఉద్దీప్తం చేయటకే దేవదేవుడు సుందర నారీ రూపము ధరించిన కారణమున ఆమె సంపూర్ణ సౌందర్య వర్ణనముచట వసగబడినది. శ్రీమద్ భాగవతంలో క్షీరసాగర మధనమనడి అష్టమ స్కందం నందిని 8వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. భగవంతుడు మోహిని అవతారంలో వచ్చారు. మోహిని అవతారం ఎలా ఉంది అని అంటే అత్యద్భుతమైనటువంటి అవతారం, చాలా అందంగా ఉన్నటువంటి అవతారం. ఆమె అంధానికి అసురులు దాసోహం, ఎందుకంటే అసురులకి మామూలుగానే ఆడవాళ్ళు అంటే ఆకర్షణ ఎక్కువ. పైగా భగవంతుడే స్వయంగా ఒక మోహిని అవతారం దాల్చారంటే తప్పకుండా భగవంతుడు వాళ్ళందరినీ కూడా ఆకర్షించారు. సో ఆమెకు అందం మొత్తం కూడా ఇక్కడ వర్ణించడం అనేటువంటిది జరిగింది. ఆమె కళ్ళు ఎలా ఉన్నాయి, కాళ్ళు ఎలా ఉన్నాయి, నడుము ఎలా ఉంది, అన్ని వర్ణించడం అనేటువంటిది జరిగింది. ఆమె ఆభరణాలు ఎలా ఉన్నాయి. సో ఈ విధంగా అంత గొప్ప అందగత్త అయినటువంటి మోహిని అవతారాన్ని భగవంతుడు అవతరించారు. భగవంతుడు మోహిని అవతారం తీసుకున్నారు. ఇప్పుడు అసురుల యొక్క దృష్టి మోహిని వైపు మళ్తుంది, ఎందుకంటే ఇప్పుడు అమృతాన్ని రక్షించాలి వాళ్ళ దగ్గర నుంచి. కాబట్టి అమృతం కంటే కూడా ఆకర్షణీయమైనటువంటి ఒక రూపాన్ని దాల్చాలి భగవంతుడు. అదే చేశారు ఇప్పుడు. సో ఈమె అందము చివరికి శివుణ్ణి కూడా ఆకర్షించేస్తుంది. సో అది మనకి తర్వాత అధ్యాయంలో వస్తుంది. ముందైతే మోహిని అవతారంలో ఇప్పుడు అసురుల నుంచి అమృత భాండాన్ని రక్షించడము అనేటువంటిది భగవంతుడు బాధ్యతగా తీసుకున్నారు. ఇప్పుడు ఏ విధంగా రక్షిస్తారు అనేటువంటిది తర్వాత అధ్యాయంలో మనం చూద్దాం. ఇక్కడికి మనకి క్షీరసాగర మదనంలో అమృతం సృష్టింపబడడం, అంటే క్షీరసాగర మదనము అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. రేపు ఏ విధంగా ఈ అమృతాన్ని అసురుల నుంచి రక్షించి దేవతలకి పంచిపెడతారు అనేటువంటిది రేపు అధ్యాయంలో చూద్దాం. కొంచెం టైం ఉంది కాబట్టి ఈరోజు మనము సమ్మరీ చూద్దాం. భగవానుడు మోహినీమూర్తిగా అవతరించుట 9వ అధ్యాయంలో సమ్మరీ ఒకసారి చూద్దాం. ఈ అధ్యాయంలో ఏముంది ప్రభుజీ, చదవమంటారా ప్రభుజీ? ఒక నిమిషం నేను చదవన్నా ప్రభుజీ. ఒక నిమిషం పిలుస్తాను. హైమవతి మాత చదవండి. హరే కృష్ణ. భాగవతం 9వ అధ్యాయము. భగవానుడు మోహినీమూర్తిగా అవతరించుట. మోహినీదేవి సౌందర్యముచే మోహపరవశులైన అసురులు
అమృత కలశమును ఆమెకు ఇచ్చుటకు అంగీకరించుట, ఆమె చతురతతో అమృతమును దేవతలకు పంచుట ఈ అధ్యాయమున వర్ణింపబడినది. అసురులు అమృత కలశమును చేజిక్కించుకునేటప్పుడు అసాధారణ సౌందర్యము కలిగిన ఒక యువతి వారి ఎదుట ప్రత్యక్షమయ్యను. ఆ యువతి సౌందర్యముచే మోహితులైన అసురులు ఆమె పట్ల ఆకర్షితులయ్యి అమృతమును తాగిన విషయమున వారు తమలో తాము కలహించుచున్నందున ఆ జగడమును తీర్చుటకు ఆ సుందరిని మధ్యవర్తిగా ఎంచుకొనిది. ఈ విషయమున వారి బలహీనతను అదనుగా కొనిన మోహినిమూర్తి తానెట్టి నిర్ణయం చేసినను అసురులు అంగీకరించినట్లుగా వాగ్దానం తీసుకుని అసురులు అట్టి వాగ్దానం చేసినంతటా ఆమె అమృతమును పంచుటకై దేవాసురులను వేర్వేరు వరుసలలో కూర్చుండ చేసెను. అసురులు అమృతపానమునకు అర్హులు కారణం ఆమెకు తెలుసు. అందువలన వారిని మోసగించి అమృతమునంతటిని దేవతలకు పంచెను. మోహినిదేవి కావించిన మోసమును కాంచియు అసురులు మిన్నకుండిరి. కానీ వారిలో రాఘువనుడి దానవుడు మాత్రము దేవతారూపమును ధరించి సూర్యచంద్రుల పక్కన కూర్చుండెను. రాహువు చేసిన మోసమును గమనించిన భగవానుడు వెంటనే అతని శిరమును ఖండించెను. కానీ ఆ అసురుడు అప్పటికే అమృతపానం చేసి ఉన్న కారణమున శిరఛేదము కలిగినను జీవించి ఉండెను. ఆ విధముగా దేవతలు అమృతపానము చేసిన పిమ్మట దేవదేవుడు నిజరూపమును మరలా పొందెను. భగవంతుని నామలీలా సంస్కృతిని కీర్తించుట ఎంత శక్తివంతమో వివరించుచు శ్రీ సుఖదేవ గోస్వామి ఈ అధ్యాయమును ముగించును. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. సో చాలా అందంగా ఉన్నటువంటి మోహినీదేవిని వాళ్ళు మధ్యవర్తిగా ఉండాలి అని ఎంచుకున్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్లే కొట్టుకుని ఎవరూ కూడా అమృతాన్ని స్వీకరించలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మోహినీదేవిని మధ్యవర్తిగా ఉండి అందరికి సమానంగా ఈ యొక్క అమృతాన్ని పంచాలి అని కోరుకున్నారు. అందుకని మోహినీదేవి ఏం చేసింది, అసురులందరినీ ఒకవైపు దేవతలందరినీ ఒకవైపు కూర్చోబెట్టింది. కూర్చోబెట్టి ముందు దేవతలకి సర్వ్ చేస్తుంది అమృతాన్ని. అంటే ఇప్పుడు మోహిని అవతారంలో వచ్చి దేవతలకి న్యాయం చేయాలి, దేవతలకి మంచి చేయాలి అని విష్ణు భగవానుడు అనుకుంటున్నారు అనేటువంటి విషయం అర్థం చేసుకున్నారు రాహువు. అయితే ఆయన ఏం చేశాడు, వచ్చి సూర్యుడి చంద్రుడు పక్కన కూర్చున్నారు, దేవతల వైపు కూర్చున్నారు. దేవతల వైపు కూర్చొని వాళ్ళతో పాటు వీళ్ళు కూడా అమృతం తాగాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. అది తెలుసుకున్నటువంటి విష్ణు భగవానుడు వెంటనే సుదర్శన చక్రంతో రాహు యొక్క శిరస్సు ఖండించడం అనేటువంటిది జరిగింది. సో ఆ విధంగా శిరస్సు ఛేదనం చేసిన తరువాత అక్కడ విష్ణు భగవానుడు అవతరించడం అనేటువంటిది జరిగింది, నిజరూపంలోకి రావడం అనేటువంటిది జరిగింది. సో ఇది ఈ యొక్క అధ్యాయంలో మొత్తం కూడా వర్ణింపబడుతుంది. సో ఏ విధంగా అమృతాన్ని మోహినీదేవి మధ్యవర్తిగా ఉండి ఇద్దరికి పంచుతారు అనేటువంటిది, రాహువుకి ఏ విధంగా శిక్ష జరుగుతుంది అనేటువంటిది ఈ అధ్యాయంలో మనం రేపు చూద్దాం. ఒక రెండు మూడు శ్లోకాలు చదువుదామండి. చదువుదాం మాతాజీ, ఇంకో 5 మినిట్స్ ఉంది కాబట్టి. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. మాతాజీ నేను పిలుస్తాను మాతాజీ అందరినీ. ఎవరు ఏ అన్యోన్యతో అసురా ప్రాతం హరంతస్త్యక్త సౌహృదాం. ఏ అన్యోన్యతో అసురా ప్రాత హర నన్యస్త్యక్త సౌహృదా క్షిపంతో ధస్యు ధర్మానా ఆయంతిం దదృషు స్త్రియం. క్షిపంతో ధన్య ధర్మానాం ఆయంతిం దదృశ్యు శ్రియాం. సుఖదేవ స్వామి పలికను విమ్మట అసురులు ఒకరి పట్ల ఒకరు శత్రుత్వమును కలవారై అమృత పాత్రను లాగుకొనుచు విసిరివేయుచు తమ మైత్రీ సంబంధమును విడిచిపెట్టిరి. ఇంతలో ఒక అందమైన యువతి తమ చెంతకు అరుదెంచుట వారికి కనబడెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. అసురుల యొక్క స్వభావమే అలా ఉంటుంది. అప్పటి వరకు ఇద్దరు కూడా మిత్రుల్లా ఉంటారు. ఇద్దరు మిత్రుల మధ్య కూడా సొంత లాభము అనేటువంటి విషయం వచ్చినప్పుడు మిత్రత్వాన్ని కూడా పక్కన పెట్టేస్తారు. అప్పటి వరకు మిత్రత్వం కూడా ఎందుకున్నట్టు, మిత్రత్వం వల్ల కూడా లాభం పొందాలి అనేటువంటి ఆలోచనతోనే వాళ్ళు అసురులు ఇతరులతోటి మిత్రత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడైతే ఆ మిత్రత్వం వల్ల తనది తాను కోల్పోతున్నాను అనేటువంటి భావన వచ్చినప్పుడు మిత్రత్వాన్ని కూడా పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు అసురులు వాళ్ళలో వాళ్ళ మిత్రులు కూడా ఉన్నారు, అయినప్పటికీ అమృతము అనేటువంటి లాభాన్ని పొందడం కోసం మిత్రులు కూడా కొట్టుకుంటున్నారు. సో ఈ విధంగా వాళ్ళలో వాళ్ళు ఈ యొక్క
అమృతాన్ని తాగకుండా ఒకళ్ళ మీదకి ఒకళ్ళు ఆ అమృత భాండాన్ని విసిరేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో అక్కడికి మోహినీదేవి రావడం అనేటువంటిది జరిగింది. అప్పుడు వాళ్ళందరూ కూడా కళ్ళు మోహిని దేవి మీద పడ్డాయి. నెక్స్ట్ రెండు మంగతాయి మాత చదవండి. అహో రూపం అహో ధామ అహో అస్యానవం వయః. హరే కృష్ణ. అహో రూపం అహో ధామ అహో అస్యానవం వయః. హరే కృష్ణ. ఆ సౌందర్యవతిని గాంచినంతట అసురులు ఆహో ఎంత అద్భుత సౌందర్యము, ఎంత అద్భుతమగు దేహకాంతి, ఎంత అద్భుతమగు యవ్వన శోభాన్ని పలుపుచు కామపూర్ణ చిత్తముతో ఆమెను సమీపించి పలు రీతిలా ఇట్లు ప్రశ్నించసాగిరి. హరే కృష్ణ ప్రభుజీ. స్వభావం ఉన్నటువంటి వాళ్ళు అందమైన స్త్రీ కనపడగానే ముందు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతోటి పని లేకపోయినా కానీ కలిసి మాట్లాడుతూ ఏదో ఒక మాటలు కలుపుతూ ఉంటారు. అలాగనే ఇప్పుడు అసురులు కూడా ఆమెను చూసి వాళ్ళ మనసులో కామం అనేటువంటిది పెరిగింది. అందుకనే మోహినీదేవి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం మొదలుపెట్టారు అసురులు. నెక్స్ట్ ఉషశ్రీ మాతాజీ. కాత్వం కంజ పలాశాక్షి కుతో వాకిం చికీర్షసి. కాత్వం కంజ పలాశాక్షి కుతో వాకిం చికీర్షసి. కస్యాసి వద వామోరు మత్నతీవా మనాంసినః. కస్యాసి వద వామోరు మత్నతీవా మనాంసినః. ప్రపన్న వారి భావము. ఓ అద్భుత సుందరి పద్మ పలాశ లోచన, నీవెవరు? ఎచ్చట నుండి వచ్చితివి? ఇచ్చటకు వచ్చుటలో నీ ప్రయోజనమేమిటి? నీవెవరి దానవు? ఓ సుందరమైన ఊరువులు కలదానా? నిన్ను చూచినంత మాత్రముననే మా చిత్తములు కలత చెందుచున్నవి. ప్రభుపాదుల వారి భావము. నీవు ఎవరి దానవు అని అసురులు ఆ అద్భుత సౌందర్యవతియగు యువతిని ప్రశ్నించిరి. స్త్రీ వివాహమునకు ముందు తండ్రి ఆశ్రయమున, వివాహమునకు పిమ్మట భర్త ఆశ్రయమున, వృద్ధాప్యమున తనయుల రక్షణలో నిలవలసి ఉండును. ఇక నీవెవరి దానవు అనే ప్రశ్నకు అర్థము నీవెవరి పుత్రికవు అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు వ్యాఖ్యానించిరి. ఆ సుందరి ఇంకను అవివాహితయేనని తెలుసుకునిన వారై అసురులలో ప్రతి ఒక్కరు ఆమెను వివాహం చేసుకున్న ఊరి నీవెవరి పుత్రికవు అని ప్రశ్నించిరి. ధన్యవాదాలు. అందమైనటువంటి అమ్మాయి కనపడగానే అసురుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో మనకి ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. సో మామూలుగా స్త్రీ అంటే స్త్రీని ఇండిపెండెంట్ గా చూడరు. స్త్రీ అంటే ఎవరో ఒకళ్ళ రక్షణలోనే చూస్తారు. అంటే భర్త రక్షణలో ఉన్నారా, లేకపోతే కొడుకుల రక్షణలో ఉన్నారా, లేకపోతే తండ్రి రక్షణలో ఉన్నారా, ఎవరో ఒకళ్ళ రక్షణలోనే ఎప్పుడు స్త్రీ ఉండాలి. సో అలా చూసినప్పుడు ఇప్పుడు ఆమె అవివాహిత అయినటువంటి స్త్రీ అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైంది. కాబట్టి మోహినీదేవి ఇప్పుడు ఎవరి పుత్రిక అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రశ్న. కాబట్టి అసురులందరూ కూడా ఏమన్నారు, నీ అందం చాలా బాగుంది, నేను మిమ్మల్ని చూస్తుంటే మా చిత్తములే కలత చెందుతున్నాయి. అంటే మేము ఇంకా వేరే ఆలోచనలు చేయలేకపోతున్నాం, మేము ఓన్లీ నీ గురించి మాత్రమే చూస్తున్నాము, మేము భ్రమ పొందుతున్నాము నిన్ను చూస్తుంటే అనేటువంటి విషయాన్ని చెప్తున్నాం. నెక్స్ట్ సునీత మాతాజీ. సరే కృష్ణ ప్రభుజీ. నవయం త్వానురైర్ధైర్తై సిద్ధ గంధర్వ చారణై. నవయం త్వామరైర్ధైర్దైత్యై సిద్ధ గంధర్వ చారణై. నాస్పృష్ట పూర్వాం జానీయో లోకై సైశ్చ కుతో నృభిః. నాస్పృష్ట పూర్వాం జానీమో లోకే సైశ్చ కుతో నృభిః. మానవుల మాట ఏలా దానవులు, దేవతలు, సిద్ధగణము, గంధర్వులు, చారణులు, వివిధ లోకపాలురైన ప్రజాపతులైనను నిన్నెన్నడును స్పృశించి ఉండలేదు. నీ విషయము మేమెరుగకపోలేదు. భాష్యము. వివాహితైన స్త్రీని కామపూరితముగా వాంఛతో పలకరించరాదనని మర్యాదను అసురులు కూడా పాటించిరి. పరుల భార్యను తల్లిగా భావించవలనని మాతృవ పరదారేషు అని మహావిశ్లేషకుడగు చాణక్య పండితుడు పలికియుండెను. తమ చెంతకు వచ్చినట్టు ఆ పరమసుందరి మోహినీమూర్తి నిశ్చయముగా అవివాహితయేనని అసురులు నిర్ణయించుకొనిరి. అందువల్ల దేవతలు, గంధర్వులు, చారణులు, సిద్ధులతో పాటు ఆమె ఈ
ఈ లోకంలో ఎవ్వరూ ఆమెను స్పృశించి ఉండలేదని భావించిరి. ఆ యువతి అవివాహితయని ఎరిగిన వారే అసురులు ఆమెను పలకరించుటకు సాహసించిరి. అచ్చడున్న వారిలో సురాసుర గంధర్వాదులలో తనకు తగిన భర్తను ఎంచుకున్నట్టుకే ఆమె వచ్చినదని వారు అభిప్రాయపడిరి. శ్రీకృష్ణ ప్రభుజీ. ఓకే, అసురుల్లో కూడా కొంచెం మర్యాద అనేటువంటిది ఉంది. ఇతరుల భార్య మీద వాళ్ళు కామపూరితమైనటువంటి చూపులు చూడకూడదు. సో ఒకవేళ ఆమె అందం చూస్తుంటే వాళ్ళకి ముందు ఆమె అందానికి ఇప్పుడు వీళ్ళు ప్రపోజ్ చేయడానికంటే ముందు కూడా మాకు తెలుసు నువ్వు ఎవరి భార్యవి కాదు అని, మాకు తెలుసు ఇంతవరకు నువ్వు ఎవరిని వివాహం చేసుకోలేదు అని, అంటే వివాహం చేసుకోకపోతేనే వీళ్ళు మాట్లాడటానికి అవకాశం. సో ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు, చారణులు కానీ లేకపోతే ఇతర లోక పాలకులు కానీ లేకపోతే గంధర్వులు కానీ లేకపోతే దేవతలు కానీ ఎవరు కూడా ఇంతవరకు నిన్ను వివాహం చేసుకుని ఉండకపోవచ్చు, నిన్ను ఎవరు కూడా స్పృశించి ఉండకపోవచ్చు, కాబట్టి మాకు మీ మీద కామము అనేటువంటిది కరెక్టే అని వాళ్ళని వాళ్ళు సర్ది చెప్పుకుంటారు. నెక్స్ట్ శిరీష మాతాజీ. నూనం తొమ్మిది నా శుభ్రూం ప్రేషితాసి శరీరిణాం. ప్రభుజీ అన్నారు ప్రభుజీ. ఐదవ శ్లోకం వేరే వాళ్ళు చదవండి. నూనం త్వం విదినా శుభ్రూ ప్రేషితాసి శరీరిణాం సర్వేంద్రియ మనః ప్రీతిం విధాతుం సఘృణేన కిం. సర్వేంద్రియ మనః ప్రీతిం విధాతుం సఘృణేన కిం. సుందరమైన కనుబొమలు కలదానా ఈ మా ఇంద్రియములకు మనస్సునకు ప్రసన్నతను కలిగించుటకే విధాత నిర్హేతుక కరుణతో నిన్నిచ్చటకు పంపినాడు, ఇది నిజము కాదంటావా? హరే కృష్ణ ప్రభుజీ. సారీ ప్రభుజీ. భగవంతుడు నిన్నెందుకు ఇక్కడికి పంపించారు అని అంటే, నీ అందాన్ని చూసి మేము ఆనందించాలని, నీ అందాన్ని చూసి మేము ఆస్వాదించాలని భగవంతుడే మా మీద కరుణతోటి నిన్ను మా దగ్గరకు పంపించాడు అని మోహిని దేవుని ఉద్దేశించి అసురుడు మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఆరవ శ్లోకం. అన్నపూర్ణ మాతాజీ. సాత్వం నః స్పర్ధమానానాం ఏక వస్తుని మానిని. సాత్వం నః స్పర్ధమానానాం ఏక వస్తుని మానిని. జ్ఞాతీనాం బద్ధ వైరాణం సంవిధస్వ సుమధ్యమే. జ్ఞాతీనాం బద్ధ వైరాణం సంవిధస్వ సుమధ్యమే. మేము ఈ ఒక్క వస్తువు అనగా అంత కలసము కారణమున ఇప్పుడు పరస్పరము కలహించుకుంటుంటిమి. ఒకే వంశమును జన్మించిన వారమైనప్పటికీ మా నడుమ శత్రుత్వ భావము పెరిగిపోచున్నది. ఓ సుమధ్యమా మానిని, కనుక మా వివాదమును పరిష్కరించమని నిన్ను కోరుచున్నాము. భాష్యముపై శ్రీల ప్రభుపాద్. ఆ సుందరి తమందరి మనస్సును ఆకర్షించినదని దానవులు తెలుసుకొనిరి. అందువలన తమ వివాదమును పరిష్కరించుటకు మధ్యవర్తినిగా కమ్మని వారందరూ ఏకగ్రీవముగా ఆమెను అర్థించిరి. హరే కృష్ణ ప్రభు. సో మేమందరం కూడా మిత్రులం, మేమందరం కూడా శ్రేయోభిలాషులం, కానీ అమృతం కారణంగా మాలో మేమే కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మా మధ్య నువ్వు మధ్యవర్తిగా ఉండి మాకు పరిష్కారాన్ని చూపాలని మేము కోరుకుంటున్నాము అని అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఏడవ శ్లోకం. ఉమాపతి ప్రభు. వయం కశ్యప ధాయాధ భ్రాతరః కృత పౌరుషాం. వయం కశ్యప ధాయాధ భ్రాతరః కృత పౌరుషాః. విభజస్వ యథా న్యాయం నైవ పేధో యదా భవేత్. విభజస్వ యథా న్యాయం నైవ భేదో యదా భవేత్. సురులు అసురుల మగు మేమందరము ఒకే తండ్రి కశ్యపుని వలన జన్మించిన వారము, అందువలన మేము సోదరులమే. అయినను విరోధముతో మేమిప్పుడు మా వ్యక్తిగత పౌరుషమును ప్రదర్శించుచున్నాము. కనుక ఈ వివాదమును పరిష్కరించి అమృతమును మా అందరికీ సమానముగా పంచము. హరే కృష్ణ. ధన్యవాదాలు. అసురులో అసురులు కొట్టుకోవడం అనేటువంటిది ఓకే, ఒక తల్లి బిడ్డలు, ఒక తల్లి బిడ్డలే కాబట్టి వాళ్ళందరూ కూడా సోదరులే.
ఇప్పుడు దేవతలు మరి ఎవరు పరాయి వాళ్ళ అంటే కాదు, దేవతలు కూడా అసురులకి సోదరులే, ఎందుకంటే వాళ్ళు కూడా కశ్యపుడి యొక్క పుత్రులే. తల్లి వేరు కావచ్చు కానీ తండ్రి సేమ్, అంటే వీళ్ళందరూ కూడా సోదరులే. సోదరులమైనటువంటి మేమే మాలో మేము కొట్టుకుంటున్నాము, మేమందరం కూడా ఒకరికొకరు శత్రువులుగా భావిస్తున్నాము. కారణం ఈ అమృతం. ఇలాంటి అమృతం వల్ల మాకు వచ్చినటువంటి శత్రుత్వాన్ని పోగొట్టు, ఈ అమృతాన్ని అందరికీ సమానంగా పంచేటువంటి బాధ్యతను తీసుకో, నువ్వే మా అందరికీ కూడా మధ్యవర్తిగా ఉండాలి అని ఈ యొక్క సుందరి అయినటువంటి మోహిని అవతారాన్ని, భగవంతుడి యొక్క మోహిని అవతారాన్ని ప్రార్థించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మోహినీదేవి మాట్లాడతారు, అసురులను ఉద్దేశించి, దేవతలను ఉద్దేశించి ఈ శ్లోకం నుంచి, 8వ శ్లోకం నుంచి మోహినీదేవి మాట్లాడుతూ ఏం సెటిల్ చేయబోతున్నారు వాళ్ళ మధ్య వివాదాన్ని అనేటువంటిది మనం చూడాలి. ఓకే, ఈ రోజుకి ఇక్కడ ఆపుదాం మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి నుంచి 8వ శ్లోకం చదువుదాం. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకోండి.